జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను ఖచ్చితంగా చేపట్టండి అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మన కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిందంటూ ఈరోజు అన్ని పత్రికలలో వచ్చినటువంటి కథనాన్ని మనం చూసాం. చాలామంది మిత్రులు నన్ను పొద్దున్నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఈ నియామకాలు ఏ విధంగా ఉంటాయి సార్, ఒక పత్రికలో నోటిఫికేషన్ వస్తుందంటున్నారు, ఇంకో పత్రికలో ఏ విధంగా చేస్తుంది అని చెప్పేసి చాలామంది డౌట్గా అడుగుతున్నారు. సో దానికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ ఇవ్వండి సార్ అని చెప్పేసి చాలామంది పొద్దున్నుంచి అడుగుతున్నారు. నేను నాకు తెలిసినటువంటి కొంతమంది అధికారుల సమాచారం మేరకు, నాకున్న సమాచారం మేరకు అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దీనికి సంబంధించినటువంటి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనే బెల్ బటన్ యాక్టివేట్ అవుతుంది, దీనిపైన క్లిక్ చేయగానే ఆల్ నోటిఫికేషన్స్ అని ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ ఏవి ఉన్నా కూడా అందరికంటే ముందుగా మీకు అందుతాయి. సరే ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్తే ఈరోజు కథనాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే నిన్నటి ఆదేశాల మేరకు ఏం జరిగింది, రాష్ట్ర శాఖలో ఉండేటువంటి పంచాయతీరాజ్ శాఖ మనకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాలలో ముఖ్యాంశాలు చూడండి ఒకసారి, మరి పర్ఫెక్ట్గా చూడండి ఒకసారి, పత్రికలో చూసినా సరే అందులో ఆ లెటర్లో చూసినా సరే అందులో ఏమున్నాయంటే, ఫస్ట్ యుద్ధ ప్రాతిపదికన పంచాయతీ కార్యదర్శుల నియామకాలు చేపట్టాలి. రెండో అంశం ఏంటంటే అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే ఈ నియామకాలు ఉండాలి. మూడోది నోటిఫికేషన్ ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పరీక్ష నిర్వహించి మాత్రమే మీరు ఈ నియామకాలను చేపట్టాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అంటే వీటన్నిటిని ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి రాష్ట్రానికి ఒక పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసి ఆ పరీక్షను నిర్వహించి ఆ పరీక్షకు సంబంధించినటువంటి రిక్రూట్ చేసేంత కేపబిలిటీ ఇప్పుడున్న పరిస్థితులలో ఉందా అనంటే $100 క్వశ్చన్ అనేది. ఎందుకు చెప్తున్నాను అనంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థలో, ఈ కరోనా నేపథ్యంలో, ఈ లాక్డౌన్ ప్రభావం వలన రెగ్యులర్గా జరిగేటువంటి 10వ తరగతి పరీక్షలే, ప్రతి సంవత్సరం జరిగేటువంటి 10వ తరగతి పరీక్షలు నిర్వహించడానికే కోర్టుల అభిప్రాయం మేరకు, కోర్టుల అనుమతి కొరకు తిరుగుతున్నటువంటి ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసి రిక్రూట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇంకొక క్వశ్చన్, దీనికి మీ దగ్గరనే సమాధానం రాబడతాను నేను, ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చి దానికి ఎగ్జామ్ నిర్వహించేటువంటి అవకాశమే ఉంటే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖనే నోటిఫికేషన్ ఇస్తుంది, దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ చేపడుతుంది. దాన్ని కలెక్టర్లకు చెప్పి కలెక్టర్ల చేత నోటిఫికేషన్ ఇవ్వమన్నది అనంటే కలెక్టర్ల ద్వారా వచ్చేటువంటి నోటిఫికేషన్కు ఇప్పటి వరకు 90% ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా అవుట్సోర్స్ ప్రాతిపదికనైనా లేదంటే కాంట్రాక్ట్ బేస్ అయినా టెంపరీ పర్సన్స్ ఏ ఉద్యోగం కోసం వచ్చినా కూడా కలెక్టర్లు ఏం చేస్తారు అనంటే ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా నిర్వహించేటువంటి హోప్స్ అయితే చాలా ఉంటాయి. కాబట్టి దీన్ని బట్టి ఏం ఆలోచించుకోవాలి మనము, పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ఎగ్జామ్స్ ఉండడం అనేది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. మరి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు మీకు. సో దాని విషయం చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి 2018లో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది, ఆగస్టు 30 ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అండ్ కొంతమంది జాయిన్ అయ్యారు. సో దానికి సంబంధించినట్లు చూసినట్లయితే కొన్ని జిల్లాలలో సెకండ్ లిస్ట్ అని, థర్డ్ లిస్ట్ అని, ఫోర్త్ లిస్ట్ అని, ఫిఫ్త్ లిస్ట్ అని ఇప్పటి వరకు సూర్యాపేట లాంటి జిల్లాలో 7 లిస్టులు పెట్టారు. దానికి కారణం ఏంటి అనంటే కొంతమంది ఉద్యోగాల్ని వదిలేసి వెళ్ళిపోవడము, ఇంకా కొంతమంది అసలు ఆ ఉద్యోగం నచ్చక అసలు రిజైన్ చేసేయడము, ఇంకా కొంతమంది ఈ ఉద్యోగం 15,000 జీతమే, ఇది ప్రొబేషన్ పీరియడ్ ఉన్నది, నాకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది, నాకు ఎస్ఐ ఉద్యోగం వచ్చింది, నాకు గురుకుల పీజీటీ టీజీటీ ఉద్యోగాలు వచ్చినాయి అనుకుంటూ ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టి సుముఖం వ్యక్తం చేస్తూ వెళ్ళిపోయారు. ఆ ఖాళీలను ఇప్పుడు ఫిల్ చేస్తున్నారు 2000 ఖాళీలు. ఈ వర్షాకాలం వస్తున్న తరుణంలో, ఈ వర్షాకాలం లోపే యుద్ధ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు నియమించాలన్నప్పుడు ఎగ్జామ్ పెట్టే హోప్స్ అనేవి లేవు దాదాపుగా. సో అభ్యర్థులందరికీ ఇది మంచి శుభవార్త. ఇప్పుడు మొన్న రిలీజ్ అయినటువంటి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఏ విధంగానైతే ఫిల్ చేశారో దాదాపుగా అదే విధంగా ఫిల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక హోప్ ఏముందంటే ఇక్కడ గతంలో నిర్వహించినటువంటి మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగానే తీసుకునే అవకాశాలు ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటివరకు కొన్ని జిల్లాలలో లిస్టు విడుదలవుతూనే ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఏమున్నాయంటే ఎగ్జామ్ నిర్వహించి మెరిట్ ప్రకారమే ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉన్నతాధికారులు ఏమంటున్నారంటే, నేను కాల్ చేసి నేను ఇప్పుడు ఈ సమాచారాన్ని సేకరించినప్పుడు దీనిపైన స్పష్టమైన ఆదేశాలు అయితే మాకు రాలేదు, సరే
వాళ్ళు ఫిల్ చేయమన్నారు, అందరికీ తెలిసిన సమాచారమే మాకు తెలుసు. మేము మళ్ళీ ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఎగ్జామ్ నిర్వహించడం అనేది కష్టం కాబట్టి, సో వాళ్ళ దగ్గర నుంచి కూడా గైడ్లైన్స్ తీసుకొని ఆ గైడ్లైన్స్ ప్రకారమే మేము ఫర్దర్గా ఏం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పారు. 99% ఎగ్జామ్ అనేది ఉండదు. అసలు ఎగ్జామ్ నిర్వహించే ప్రపోజల్ కూడా ప్రభుత్వానికి లేదు. మొన్న లాస్ట్ టైం నిర్వహించినటువంటి మెరిట్ లిస్ట్ ఆధారంగానే తీసుకుంటారు. గతంలో కేజీబీ ఉద్యోగాలకు సంబంధించి కూడా 2018లో కేజీబీ ఉద్యోగాలు పడ్డప్పుడు సిఆర్టీ పీజీ సిఆర్టీ ఉద్యోగాలను కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు అవసరం పడ్డప్పుడు అదే మెరిట్ లిస్టులో నుంచి తీసుకొని ఇచ్చారు. ఎందుకంటే అవి ప్రభుత్వ ఉద్యోగాలు కావు, సర్వీస్ డైరెక్ట్ సర్వీస్లోకి వచ్చేది కాదు. అది ఎట్లా అంటే ప్రొబేషనరీ పీరియడ్ అనేది ఉంటుంది అండ్ గౌరవ వేతనం ఇస్తారు, బేసిక్ సాలరీ ఇవ్వరు కాబట్టి. సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అనేవి వీటికి వర్తించవు కాబట్టి ఏ విధంగానైనా ఫిల్ చేయొచ్చు. సో ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చినా కూడా కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ నోటిఫికేషన్ ఏముంటుంది అని అంటే ఇప్పుడు ఏఈఓ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏ విధంగానైతే ఇచ్చారో, మీరు సర్టిఫికేట్లతో రండి లేదు అని అంటే గతంలో నిర్వహించినటువంటి మెరిట్ ఆధారంగా రండి అని ఏదో ఒక విషయం చెప్తారే తప్ప కొత్త నోటిఫికేషన్ అయితే, అంటే కొత్త ఎగ్జామ్ అయితే రాదు, కొత్త ఎగ్జామ్ ఉండబోదు. ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ 2018 వచ్చినప్పుడు నాది డిగ్రీ కంప్లీట్ కాలేదు, ఇప్పుడు నాది డిగ్రీ కంప్లీట్ అయింది, మరి నేను నా పరిస్థితి ఏంటి, నాకు అవకాశం రాదా అని క్వశ్చన్ మార్క్ రావచ్చు. సో ఇలాంటి వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏం చేస్తారు అని అంటే ఇంటర్వ్యూకి రమ్మంటారు, ఇంటర్వ్యూ ఆధారంగానే తీసుకుంటారు, లేదు అని అంటే మెరిట్ ఆధారంగానే తీసుకుంటారు. ఇందులో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాసి గతంలో ఉద్యోగం రానటువంటి వాళ్ళకు, అంటే అట్లాంటి వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఏదేమైనా కూడా పూర్తి సమాచారం కలెక్టర్లు ఒక ప్రెస్ మీట్ ద్వారా కానీ పేపర్ స్టేట్మెంట్ ద్వారా కానీ తెలియజేస్తే తప్ప మనకు దీనిపైన ఎలాంటి అవకాశం, అంటే ఎలాంటి సమాచారం లేదు కాబట్టి అభ్యర్థులందరూ ఈ విషయాన్ని గమనించాలి. సో ఇప్పటికే మీకు అర్థమైందనుకుంటున్నా, అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, రూల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. మీరందరూ గ్రాడ్యుయేట్సే కాబట్టి వీడియో చూసే వాళ్ళందరూ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇదండి విషయము. దీనిపైన ఇంకే సమాచారం తెలిసినా కూడా నేను మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సదా విద్యాసేవలో ఈగురుం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవరీవన్.